నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జూనియర్ అంటే రాజకీయ రంగ ప్రొఫెషన్ చేస్తాడా లేదా అని కూడా చాలామంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో గతంలో కూడా అనేక వీడియోలు జూనియర్ ఎన్టీఆర్ మీద రావడం జరిగింది. తప్పనిసరిగా ఈసారి రాజకీయ ప్రవేశం చేస్తారని చెప్పేసి కూడా చాలామంది అభిమానులు కానివ్వండి, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా అనుకున్నారు. బట్ ఇప్పటి నుంచి అంటే అనేక సోషల్ మీడియా వేదికలుగా ఎన్నిసార్లు ఆయన మాట్లాడినా కూడా చాలామంది ఇటు నందమూరి అభిమానులు, అదేవిధంగా టీడీపీ శ్రేణులు కూడా చాలాసార్లు సోషల్ మీడియా వేదిక జూనియర్ ఎన్టీఆర్ గారు తప్పకుండా మీరు రాజకీయ రంగ ప్రవేశం చేయాలి, మీ తాతగారిని మళ్ళీ చూడాలని ఉంది అంటే, ఆ పోలికలతో పుట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు నిజంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తే మళ్ళీ పునరావిర్భావం వస్తుంది తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. సో డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని కూడా చాలామంది నందమూరి అభిమానులు కోరుకుంటారు. కానీ ఇన్నిసార్లు అడిగినా కూడా జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటివరకు మాత్రం సో ఎటువంటి స్పందన రాలేదు ఇంతవరకు కూడా. సో అనేక వేదికల మీద జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడు కూడా ఇటు జర్నలిస్టులు అటు కార్యకర్తలు అదేవిధంగా నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సో ఎన్నిసార్లు అడిగినప్పటికి కూడా ఇప్పటివరకు కూడా రాజకీయానికి సంబంధించినటువంటి ఎటువంటి స్పందన కూడా ఆయన నుంచి రాలేదు. గతంలో కూడా 2019 ఎలక్షన్స్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ వారి అక్కగారు కూడా ఇక్కడ కూకట్పల్లి నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ ఒక్క క్యాంపెనింగ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ముందుండి ఆయన ప్రచారంలో ఆయన అందరికీ సపోర్ట్ చేస్తూ ఇటు టీడీపీ పార్టీకి అటు అక్కకి కూడా సపోర్ట్ చేస్తూ ఆయన చాలా రోజులు కూడా ప్రచారంలో తిరిగారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కూడా ప్రచార రథంలో ప్రచారం చేస్తూ ఆయన టీడీపీ పార్టీ కూడా సపోర్ట్ చేస్తూ చాలా రోజులు కూడా ఆయన కూడా అనేకమైన మీటింగ్లలో అదేవిధంగా ఇటు ప్రచారంలో కూడా ఆయన తిరగడం జరిగింది. మరి అదేవిధంగా పోయినసారి కావాలని జూనియర్ ఎన్టీఆర్ని కేవలం పార్టీ కోసమే వాడుకున్నట్టు కూడా చాలామంది కామెంట్స్ కూడా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడు నిజంగా దూరం పెడుతున్నారు, కేవలం పార్టీ ప్రచారానికి మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుంటున్నారని చెప్పేసి కూడా చాలాసార్లు ఆయన అభిమానులు కానివ్వండి, నందమూరి అభిమానులు కానివ్వండి, అందరు కూడా కామెంట్స్ పెట్టడం జరిగింది. సో తప్పనిసరిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని కూడా చాలాసార్లు అడగడం కూడా జరిగింది. కానీ ఆయన అనేక వేదికల మీద మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా నేను పోటీ చేస్తాను, పార్టీలోకి వస్తాను అని మాత్రం ఎప్పుడు అనలేదు. కానీ పార్టీకి ఎప్పుడు నేను వెన్నంటూ ఉంటాను, సపోర్ట్ చేస్తానని మాట్లాడడం జరిగింది. కానీ మరి జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఎటువంటి అంటే ఆయన కోరిక ఏంటి, మరి ఆయన ఎలా ఆలోచిస్తున్నారు, మరి తాత స్థానాన్ని కూడా ఆయన భర్తీ చేస్తారా ఏంటి అనేది కూడా చాలామంది ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ నిజానికి రాజకీయ రంగ ప్రవేశం చేస్తే, గతంలో మనం చాలా ఇంటర్వ్యూస్లో చేశాం, ఒకవేళ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీలోకి వస్తే ఆయన ఆపే మగాడలేడని చెప్పేసి కూడా చాలామంది అంటే సోషల్ మీడియా విశ్లేషకులు కానివ్వండి, అదేవిధంగా సామాజికవేత్తలు కానివ్వండి, అనలిస్టులు కానివ్వండి, చాలామంది కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి అడిగినప్పుడు ఒకవేళ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఆయన ఆపే దమ్ము ఎవరికి లేదు, డెఫినెట్గా సీఎం అవుతాడు, ఈజ్ అ సీఎం క్యాండిడేట్. అండ్ గతంలో కూడా మనం సోషల్ మీడియాలో చాలా అనేక వీడియోలు చూసాము ఆయన గురించి కూడా, ఆయన భవిష్యత్తు ఆయన జాతకం కూడా అడిగినప్పటికీ డెఫినెట్గా రాజకీయాలకు వస్తే పవన్ కళ్యాణ్ లాగా ఆయన కూడా మంచి పేరుంది కాబట్టి డెఫినెట్గా ఇటు ప్రజల అండ ఉంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు కూడా ఆయనకు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ కూడా గతంలో సీనియర్ ఎన్టీఆర్కి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సపోర్ట్ చేశారో, ఏ విధంగా అయితే ఆయనకు అంటే అన్నా అని చెప్పేసి అందరూ పిలవడం, సో అదే పోలికలతో పుట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ని అదేవిధంగా చూస్తారని చెప్పేసి కూడా చాలాసార్లు మనం చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే సీఎం అవ్వడం ఖాయమని చెప్పేసి కూడా అనేక సోషల్ మీడియాలో ఆయన జాతకం చెప్పించినప్పుడు కానివ్వండి, ఆయన ఆస్ట్రాలజీ చూసినప్పటికి కానివ్వండి, ఆయన గురించి చాలామంది వేద పండితులు చెప్పినప్పటికి కానివ్వండి, ఆయన ఒకవేళ రాజకీయాలకు వస్తే డెఫినెట్గా సీఎం అవుతారని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒకవేళ మరి ఆయన మరి ఎలాంటి ఆలోచన ఉందో ఈ ఎలక్షన్స్లో కాకపోయినా వచ్చే 2028 ఎలక్షన్లైనా ఒకవేళ ఆయన రాజకీయాలకు వస్తే మరి ఎలా ఉంటుంది ఏంటనేది ఆలోచిస్తే మాత్రం డెఫినెట్గా అది టీడీపీ పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఆయన కనుక రాజకీయాలకు వస్తే తప్పనిసరిగా ఆయన సీఎం క్యాండిడేట్ అవ్వాలని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నారు, డెఫినెట్గా వస్తే కూడా అదే జరుగుతుంది. సో కేవలం ఆయన సీఎం అవుతాడు ఒకవేళ వస్తే మా పరిస్థితి ఏందనే ఆలోచనతో కూడా ఇటు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండొచ్చు. ఎందుకంటే అనేక సార్లు కూడా చాలామంది సామాజికవేత్తలు, నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు కూడా ఇది చర్చించుకున్న విషయాలు ఎప్పటి అంటే చర్చించుకున్నారు గతంలో కూడా. మరి ఒకవేళ జూనియర్ వస్తే మరి వీరి పరిస్థితి ఏంది అని కూడా
మాట్లాడుకోవడం జరిగింది. కేవలం అంటే జూనియర్ ఎన్టీఆర్ ని అంటే ఏదో కరివేపాకులా వాడుకుంటున్నారు అన్నట్టుగానే తెలుస్తుంది. ఎలక్షన్లు వస్తేనే జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తాడు, ఆయన కేవలం ప్రచారానికి వాడుకుంటున్నారని చెప్పేసి కూడా చాలాసార్లు కామెంట్స్ కూడా చేశారు. అదే జరిగింది కూడా. అదేవిధంగా మొన్నటికి మొన్న ఫ్లెక్సీల విషయంలో కూడా ఇటు అభిమానులు అక్కడ తాతగారి వర్ధంతి రోజు కూడా అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామి ఫ్లెక్సీలు పెట్టినప్పటికీ కూడా బాలయ్యబాబు అవి తీసేయాలనడం, సో అక్కడ కూడా సోషల్ మీడియా వార్ చాలా పెద్దగా జరిగింది. అవి పెట్టడం కూడా అంటే ఒక చనిపోయిన వ్యక్తి సమాధి దగ్గర ఫ్లెక్సీలు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఒక రకంగా చూసుకుంటే ఆలోచనతోటి బాలయ్య తీసేయమన్నారో, మేబీ అంతే కావచ్చుండు. కానీ ఇప్పటివరకు కూడా బాలయ్యబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఏ సోషల్ మీడియా వేదిక కూడా ఆయన కూడా చెప్పలేదు, అండ్ ఎవరు కూడా అనలేదు. మరి మేబీ ఆయన రావడం ఇష్టం లేదా ఎందుకు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరి జూనియర్ ఎన్టీఆర్ డిఫరెంట్గా రాజకీయాలకు వస్తే మాత్రం డిఫరెంట్గా సీఎం అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుందని చెప్పేసి కూడా అభిమానులు కార్యకర్తలు చాలామంది టీడీపీ శ్రేణులు కూడా అందరూ కూడా ఇప్పటివరకు కామెంట్ చేయడం జరిగింది, కాంప్లిమెంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. డెఫినెట్గా వస్తే పార్టీలో ఒక మార్పు వస్తుందని చెప్పేసి కూడా అందరూ ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా ఆయన కూడా రాజకీయాలకు రావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి అది ఆ అరంగ్రేటం ఈ ఎలక్షన్స్తో అవుతుందా, నెక్స్ట్ ఎలక్షన్స్తో అవుతుందా, ఆ నెక్స్ట్ ఎలక్షన్స్తోటి అవుతుంది అనేది మాత్రం తెలియాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి స్పందన వచ్చేదాకా మనకు తెలియాల్సి ఉంటది. హలో ఎవ్రీవన్ గైస్, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్, తెలుగు కబడ్డీ లీగ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ డికేఎల్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ తెలుగు కబడ్డీ లీగ్ తెలుగు కబడ్డీ లీగ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ కమింగ్ సూన్ డికేఎల్ తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్ డికేఎల్ తెలుగు కబడ్డీ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ లీగ్.